Hello students, welcome to chapter 11th of NCERT class 6 history. ఇప్పటి వరకు మనము లాస్ట్ 10 చాప్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఇంపార్టెంట్ వేలో ఎలా క్వశ్చన్స్ అడుగుతారో చూసి కంప్లీట్ చేసాం. సో లెట్ అస్ బిగిన్ అవర్ చాప్టర్ నెంబర్ 11. ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకోబోతున్నామండి, కొత్త కొత్త రాజ్యాలు మరియు ఎంపైర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. యాజువల్గా ఇక్కడ మనం ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేసినట్టే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అరవింద్ అనే పిల్లవాడిని స్కూల్లో ఒక డ్రామా కాంపిటీషన్లో ఒక ప్లే చేయమన్నారంట. ఏంటి అంటే, తను ఒక కింగ్ లాగా గెటప్ అయ్యి మంచిగా మీసాలు తిప్పుతూ అటు ఇటు నడుస్తున్నాడంట, మొత్తం కత్తిని అలా ఇలా తిప్పి బాహుబలిలో ప్రభాస్లా చేస్తున్నాడంట. సో సడన్గా ఏమైంది, తనకు ఒక వీణ ఇచ్చి కూర్చోబెట్టి వీణ ప్లే చేయమని మరి ఒక పోయం కూడా చెప్పమని అన్నారంట. నేను మ్యూజిషియన్నా కింగ్నా అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యాడంట. మరి ఈ వీణ, ఈ పోయట్రీ ఏంటిది అని కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఇవాళ మనం తెలుసుకోబోయే దాని పేరు ప్రశస్తీస్. ప్రశస్తీస్ అంటే ఒక కింగ్ని పొగట్టం అన్నట్టు. ఓకేనా, సరే డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ అరవింద్ అనే పర్సన్ ఎవరిలా యాక్ట్ చేస్తుండండి, సముద్రగుప్త అనేలాగా. సముద్రగుప్త అనే పర్సన్ గుప్తాస్ డైనాసిటీస్లో ఒక ఫేమస్ రూలర్. తన గురించి ఒక లాంగ్ ఇన్స్క్రిప్షన్స్లో మనం చూసామంట, ఆ ఇన్స్క్రిప్షన్ వచ్చి శాసనం వచ్చి సాంస్క్రిట్లో రాశారు. అది ఎవరు రాశారండి, హరిసేన అనే పోయెట్ ఒక లాంగెస్ట్ ఇన్స్క్రిప్షన్లో, సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్లో తన గురించి రాశాడు. సో ఇది ఎక్కడుందండి, ఇది అశోకన్ పిల్లర్, అలహాబాద్ దగ్గర అశోకన్ పిల్లర్ మీద ఉందంట. మీకు కన్ఫ్యూజన్ డౌట్ రావచ్చు, అశోకన్ పిల్లర్ మీద సముద్రగుప్త ఎందుకు వచ్చిందంటే, ఆల్రెడీ అశోకన్ పిల్లర్ ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంది కాబట్టి దాన్ని వేరే రూలర్స్ కూడా వాళ్ళ యొక్క ప్రైజెస్ వాళ్ళది కూడా రావడానికి యూజ్ చేసుకున్నారు. సో ఇక్కడ ఏం చెప్తారండి, సాంస్క్రిట్లో ప్రశస్తి అంటే ఇన్ ప్రైజ్ ఆఫ్, ఒక వ్యక్తిని పొగడ్డం అన్నట్టు. సో కొంతమంది రూలర్స్ గురించి ప్రశస్తి రాశారు శాసనాల మీద అని మనం లాస్ట్ 10 చాప్టర్ ఒక కింగ్ని చదువుకున్నాం. తన శాసనాలు ఉన్నాయండి, తనే గౌతమ పుత్ర శ్రీ శాతకర్ణి. వాళ్ళ అమ్మగారు తన యొక్క విజయాల్ని, తన యొక్క కమాండ్స్ని శాసనాల త్రూ చేశారని చూసినాం కదండి, అదే ఇక్కడ చెప్తున్నారు. సో ప్రశస్తి కూడా అలా రాసేవాళ్ళంట. సో ఇక్కడ ఏం చెప్తారు సెకండ్ పేరాలో, సముద్రగుప్త యొక్క ప్రశస్తి. సో సముద్రగుప్త యొక్క ప్రశస్తిలో ఏముందంటే, కింగ్ని చాలా 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 గ్రేట్గా పొగిడారంట. ఏమని అంటే, తను ఒక వారియర్ అని, తను అన్ని యుద్ధాల్లో విజయం సాధించాడని, తనకు బాగా చదువుకున్న వ్యక్తి అని, ఆయన పోయిట్స్లోకి వెళ్ళా బెస్ట్ పోయిట్ అని చెప్పి చేశారంట. ఆయన ప్లస్ ఆయన ఏమని పొగిడారంటే, అతను ఈక్వల్ టు గాడ్ అని చెప్పి కూడా పొగిడారు. సో ఈ ప్రశస్తీస్ అన్నీ కూడా చాలా లాంగ్ లాంగ్ సెంటెన్స్ అండి, చిన్న 1 లైన్ 2 వర్డ్స్ 3 వర్డ్స్ కాదు, చాలా చాలా లెందీ డిస్క్రిప్షన్ గురించి ఉందంట. సో ఒక 1 such sentence గురించి మనం నెక్స్ట్ పేజ్లో తెలుసుకోబోతున్నాం, చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి కదండి. చూద్దాం నెక్స్ట్ పేజ్లో ఏముందో. సో ఇక్కడ చూడండి, ఇందాక అరవింద్ అనే కుర్రవాడు వీణా ప్లే చేయమంటే కన్ఫ్యూజ్ అయ్యాడు కింగ్ చేస్తారా అంటే, ఇక్కడ మీరు చూడండి 2 కాయిన్స్లో చూడండి, కింగ్ వీణని ప్లే చేస్తున్నట్టు పైన ఇమేజ్లో ఉంది. అంటే ఏం చూపిస్తున్నారు ఈ కాయిన్స్లో మనకి, అంటే కింగ్ యొక్క వేరియస్ టాలెంట్స్ గురించి చెప్తారు. కింగ్ అంటే ఆబ్వియస్గా రూలింగ్ బాగుంటుంది, ఫైటింగ్ బాగా చేస్తాడు, బ్యాటిల్స్కి వెళ్తాడు, బట్ దాని అదర్ క్వాలిటీస్ కూడా మనకి ఎలా తెలిసాయంటే, అది కూడా సముద్రగుప్తుడి గురించి ఈ కాయిన్స్ తెలిసినాయి. సో ఇంత మనం అనుకున్నట్టు సముద్రగుప్తుడి గురించి ఏం రాశారు తన హరిసేన అనే పోయెట్ అంటే, ఇలా ఉంది సాంస్క్రిట్లో, దాని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇలా ఉంది, హూస్ బాడీ వాజ్ మోస్ట్ చార్మింగ్ బీయింగ్ కవర్డ్ విత్ ప్లెంటియస్ బ్యూటీ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ స్కార్స్ caused by battle axes, arrows, spikes, spears, barbed darts, swords, iron clubs, javelins, barbed arrows, long arrows and many other weapons. చూసారు ఇండియాకి స్టేట్మెంట్లు ఏం చెప్తున్నారు, తన బాడీ చాలా చార్మింగ్గా ఉంది, ప్లస్ ఇవన్నీ కూడా అతను తగిలినా సరే ఆయనకి ఏం కాలేదని చెప్పి ఒక ఇండైరెక్ట్ మీనింగ్ చెప్తున్నారు. ఇన్ దిస్ వే ఈజ్ టు డిస్క్రైబ్ ది సముద్రగుప్త. ఈ మ్యాప్లో చూడండి, గుప్తాస్ యొక్క ఇన్నర్ స్టేట్, ఔటర్ స్టేట్ మరియు ఆర్యవర్త గురించి చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ప్రయాగ అంటే అలహాబాద్, నెక్స్ట్ ఉజ్జయిన్, నెక్స్ట్ పాటలిపుత్ర, ఇవన్నీ కూడా వీళ్ళు కాంకర్ చేసిన ఏరియాస్.
ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రయాగ ఉన్నది ఓల్డ్ నేమ్ ఆఫ్ అలహాబాద్ అంటున్నారు. మళ్ళీ రీసెంట్గా అలహాబాద్ని ప్రయాగ్ రాజ్ అన్న పేరుతో మళ్ళీ చేంజ్ చేశారు. సో ఫస్ట్ ప్రయాగ, నెక్స్ట్ అలహాబాద్, మళ్ళీ రీసెంట్గా వచ్చి ప్రయాగ్ రాజ్. సో నెక్స్ట్ పేజ్లో మనకి జీనియాలజీస్ అంటారు. జీనియాలజీస్ అంటే ఫ్యామిలీ, అంటే వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు, వాళ్ళ ఫ్యామిలీస్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు, ఎవరి ఫ్యామిలీ అని, ఈవెన్ మన ఫ్యామిలీ గురించి. వాట్ ఈస్ ద జీనియాలజీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, అంటే మన ఫ్యామిలీ యొక్క ఆర్డర్ ఏంటి, ఎవరెవరు ఉన్నారని తెలుసుకునేది. సో ఈ ప్రశస్తిస్లో ఓన్లీ కింగ్ గురించే ఉండేదా? కాదండి, వాళ్ళ యాన్సిస్టర్స్ గురించి ఉండేది. అలా ఒక ఇంపార్టెంట్ యాన్సిస్టర్ గురించి, సముద్రగుప్త గురించి ఏముందంటే, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్, మదర్ గురించి ఉంది. వీళ్ళ మదర్ పేరు వచ్చేసి కుమారదేవి. కుమారదేవి లిచ్చావి ఘన, మన ఘనాస్ అంటే తెలుసుకున్నాం కంటే, ఘనాస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కింగ్స్ కలిసి రూల్ చేసేవాళ్ళని, అలా లిచ్చావి అనే గ్రూప్ నుంచి చెందినారు. వాళ్ళ ఫాదర్ వచ్చి చంద్రగుప్త, ఇతనే ఫస్ట్ రూలర్ అండి. గుప్త డైనాసిటీని ఫస్ట్ రూల్ చేసిన వ్యక్తి పేరు చంద్రగుప్త. సో ఈ చంద్రగుప్తకి ఒక అమేజింగ్ టైటిల్ ఉందంట, ఇది మన ప్రశస్తిలో చెప్పారు, అదే మహారాజ్ అది రాజా. సో ఈ టైటిల్ సేమ్ సముద్రగుప్తకు కూడా ఇచ్చారు. అలానే వీళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్కి వాళ్ళకి మహారాజాస్ అని నార్మల్ టైటిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనం తెలుసుకుంది ఏంటంటే, సముద్రగుప్తుడికి మరియు వాళ్ళ ఫాదర్కి గ్రాండ్ టైటిల్ ఏంటంటే మహారాజ్ అది రాజా. నెక్స్ట్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్కి నార్మల్ టైటిల్స్, అవి మహారాజాస్ అని ఉండేట. సో ఈ సముద్రగుప్త అనే నేము మళ్ళీ ఎక్కడ రిపీట్ అయిందంటే వాళ్ళ కొడుకు దగ్గర రిపీట్ అయింది. ఎక్కడంటే చంద్రగుప్త టూ. చంద్రగుప్త టూ అనే పర్సన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆయన గురించి మనం ఇన్స్క్రిప్షన్స్ మరియు కాయిన్స్ నుంచి తెలుసుకున్నాం. తను వెస్టర్న్ ఇండియా అంతా ఫైటింగ్లో, ఐ మీన్ బ్యాటిల్లో ట్రై చేసి షకాస్ ఓడించాడు. తర్వాత ఏమైందంటే, కాళిదాస, మనం ఫేమస్ పోయిట్, తెలుగు పోయిట్, సాంస్క్రిట్ పోయిట్ గురించి తెలుసుకుంటే కాళిదాస, తను ప్లస్ ఆర్యభట్ట ఈజ్ అ ఫస్ట్ ఆస్ట్రోనామర్. ఆర్యభట్ట ప్లస్ కాళిదాస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా చంద్రగుప్త టూ వాళ్ళ కోర్టులో ఉండాలి. ఇవన్నీ ఎలా తెలిసినాయండి మనకి? ప్రశస్తిలో రాయడం వల్ల, ఇన్స్క్రిప్షన్స్లో ఉండడం వల్ల, నెక్స్ట్ కాయిన్స్ మీద ప్రింట్ చేయడం వల్ల. సో మనం అనుకుంటున్నట్టు ఇన్స్క్రిప్షన్స్ కాయిన్స్ నుంచే కాదు, మనం చాలామంది గుప్త రూలర్స్ యొక్క బయోగ్రఫీ గురించి తెలుసుకునే వాళ్ళం. అలా బయోగ్రఫీ గురించి తెలుసుకునే, మనం తెలుసుకున్న పర్సన్ ఎవరు అంటే హర్షవర్ధన. తను 49 ఇయర్స్ బ్యాక్ ఉండేవాడంట. తను తన కోర్టులో ఒక ఎక్సలెంట్ పోయిట్ ఉండేవాళ్ళు. తన పేరు బాణభట్ట. సో బాణభట్ట అనే పర్సన్ హర్షచరిత రాశాడు. హర్షచరిత అనేది ఎవరి గురించి అండి? హర్షవర్ధన్ గురించి. అది సాంస్క్రిట్లో రాశాడు. దానిలో హర్షవర్ధన్ వాళ్ళ ఫాదర్ ఎవరు, నెక్స్ట్ జనరేషన్ ఏంటి అన్నారు. మరి మరి కొంతమంది మనం చైనీస్ ట్రావెలర్స్ గురించి లాస్ట్ చాప్టర్లో చదువుకున్నాం గుర్తుందండి, చాప్టర్ని బట్టి వాళ్ళు. దానిలో జుయాంగ్జెంగ్ అనే పర్సను హర్ష టైంలోనే వాళ్ళ కోర్టుకు వచ్చి, ఎందుకు వచ్చారండి ఈ చైనీస్ ట్రావెలర్స్, బుద్ధిజం, వాళ్ళ బుద్ధుడు ఎక్కడున్నాడు, ఏ ప్లేస్లో పుట్టాడు, ఏ ప్లేస్లో పెరిగాడు, అవి చూడడానికి వచ్చినప్పుడు వాళ్ళ హర్ష దగ్గరకు వచ్చి మొత్తం ఆ కోర్టులో జరిగేది ఏంటి, తన కింగ్డమ్లో జరిగేది ఏంటని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాసి క్లియర్గా రాయలాడు. ఎవరంటే ఇక్కడ మన ఇంపార్టెంట్ బిట్స్ ఏంటండి, హర్ష కోర్టులో ఉన్న పోయిట్ సాంస్క్రిట్లో ఏం రాశాడండి? హర్షచరిత. అతని పేరేంటండి? బాణభట్ట. ఇదే టైంలో వచ్చిన చైనీస్ ట్రావెలర్ ఎవరంటే జుయాంగ్జెంగ్. ఈ 3 బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, హోప్ యూ విల్ రిమెంబర్. సో ఈ హర్షవర్ధన్ అనే పర్సన్ కింగ్ అన్ని చోట్ల కూడా చాలా ఎక్సలెంట్గా కాంకర్ చేసి వెళ్ళంట. బట్ తనకి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, నర్మదా రివర్ ఎక్కడుందండి? మధ్యప్రదేశ్. అక్కడ స్టార్ట్ అవుద్ది. ఎప్పుడైతే ఇది స్టార్ట్ అయ్యి డెక్కన్ ఏరియా అంటే మన ఏరియాకి వచ్చిందో, అక్కడ ఒక పర్సన్ తిన్ని ఆపాడంట. ఆ రూలర్ పేరే పులకేసిన్ టూ ఫ్రమ్ చాళుక్యన్ డైనాసిటీ. ఈ పర్సను హర్షాని సౌత్ సైడ్ రాకుండా ఆపేశారు. సో ఇప్పుడు మనం తెలుసుకోవాలి కదండి, మరి ఈ సౌత్లో ఉన్న కింగ్స్, ఇంపార్టెంట్ కింగ్స్, మన కింగ్స్ ఎవరో వాళ్ళ గురించి ప్రశస్తిలో ఏముందండి? అంటే ప్రశస్తి అంటే ఒక కింగ్ని ప్రేజ్ చేస్తూ రాసే పోయమ్ కావచ్చు, లైన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి ఇన్స్క్రిప్షన్స్లో ఉంటాయి. ఓకేనా? చలో లెట్స్ గో టు సౌత్ ఇండియా. దట్స్ పల్లవాస్, చాళుక్యస్ అండ్ పులకేసిన్స్. సో ఇక్కడ మనం తెలుసుకోబోయే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇక్కడ పల్లవాస్, చాళుక్యాస్ అండ్ పులకేసిన్స్ ప్రశస్తిలో పల్లవాస్ ఎక్కడుండేవారు, చాళుక్యాస్ ఎక్కడుండేవారు? పల్లవాస్ వచ్చేసి వాళ్ళ క్యాపిటల్ వచ్చి కాంచీపురం. ప్రస్తుతం తమిళనాడులో ఉన్న కంచి ఉంది కదండి, ఆ కంచీపురం అనేది వాళ్ళ క్యాపిటల్ అంట. అక్కడ నుంచి కావేరీ డెల్టా అంత ఉండేదంట. కాకపోతే మరి చాళుక్యాస్ ఎక్కడ ఉండేదండి? రాయచూర్ డోబ్. రాయచూర్ అంటే ఏంటండి ప్లేస్? కృష్ణా మరియు తుంగభద్ర మధ్యలో ఉన్న ఏరియాలో రాయచూర్లో ఉండేది.
ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి కర్ణాటక బార్డర్ చూస్తుంటుంది కానీ రాయచూర్ అనే ప్లేస్. సో అక్కడ చాళుక్యస్ ఉండేవాళ్ళంట. సో ఐహోల్ అనే ప్రాంతము ఎలాగైతే పల్లవాస్ కాంచీపురమో ఐహోల్ అనే ప్రాంతము చాళుక్యస్ క్యాపిటల్ సిటీ అంట, ప్లస్ ట్రేడింగ్ సిటీ అంట. అక్కడ చాలా రిలీజియస్ సెంటర్స్ ఉన్నాయంట, చాలా టెంపుల్స్ ఉన్నాయంట. కాబట్టి ఈ పల్లవాస్ చాళుక్యస్ ఎప్పుడు కూడా వీళ్ళని వాళ్ళు అటాక్ చేసుకుంటే వాళ్ళంట, మెయిన్గా వచ్చి వాళ్ళ క్యాపిటల్ సిటీస్ మీద అటాక్ చేసేవాళ్ళు, ఎందుకంటే అక్కడ చాలా వెల్త్ అనేది ఉండేది కాబట్టి. సో మనకి బాగా తెలిసిన చాళుక్యులు ఎవరండి మనం అనుకున్నట్టు, పుల్లకేశిన్ టూ. అతను ఎలా తెలుసు, అతని గురించి సేమ్ ప్రశస్తి గురించి తెలుసు. మరి ఎవరు రాశారండి, రవి కీర్తి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పెట్టొచ్చి, పులకేశిన్ టూ గురించి రాసిన పోయట్ పేరు ఏంటంటే రవి కీర్తి అనే పర్సన్. దీనిలో ఈ పులకేశిన్ టూ యొక్క తాత ముత్తాతల గురించి అందరి గురించి డీటెయిల్డ్గా రాసిందండి. దీనిలో రవి కీర్తిలో ఏం చెప్తారంటే, మనం ఇందాక అనుకున్నట్టు హర్షవర్ధన్ని సౌత్ సైడ్ రాకుండా ఇతను ఆపారో అదే ఈ ఇంపార్టెంటే ప్రశస్తిలో రాస్తుంది. ఎందుకంటే హర్షవర్ధన్ ఆల్రెడీ గ్రేట్ కింగ్ కాబట్టి, అలాంటి కింగ్ని ఆపారు కాబట్టి తన గురించి ఉంది. దాని ఏమంటున్నారంటే, హర్ష అంటే మీనింగ్ వచ్చి హ్యాపీనెస్. సో ఈ పోయెట్ సరదాగా ఏం రాశాడంటే, హర్ష వాజ్ నో లాంగర్ హర్ష. ఎందుకండి, పులకేశిని తను అటాక్ చేశాడు కాబట్టి తను ఇక ఏమాత్రం హర్ష కాదు, తను చాలా సాడ్లోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ పులకేశిన్ అనే పర్సన్ ఒక పల్లవా కింగ్ని కూడా అటాక్ చేశాడంట. తన షెల్టర్ కోసము కాంచీపురం యొక్క వీధులలో గోడల వెనకాల దాక్కున్నాడని చెప్పి తన ప్రశస్తిలో రాశాడు. బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, చాళుక్య విక్టరీ అనేది చాలా తక్కువ టైం మాత్రమే ఉంది. సో చాళుక్యాస్ పల్లవాస్ మరి తక్కువ టైం ఉంటే నెక్స్ట్ వచ్చే రూలర్స్ ఎవరండి, వాళ్ళే రాష్ట్రకూటాస్ అండ్ చోళ డైనాసిటీ. మనం ఆల్రెడీ చదువుకున్నాం కదండి, చోళాస్ పాండ్యస్ చేరాస్ అని ప్రీవియస్ చాప్టర్. అలానే ఎప్పుడైతే ఈ పల్లవాస్ చాళుక్యన్స్ వీళ్ళు ఉన్నప్పుడే, వీళ్ళు ఎప్పుడైతే వీక్ అయ్యారో, నెక్స్ట్ వచ్చిన మేజర్ కింగ్డమ్స్ వచ్చేసి డైనాసిటీ వచ్చేసి రాష్ట్రకూటాస్ అండ్ చోళాస్. వీళ్ళ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో అంటే క్లాస్ 7లో చదువుకుంటామండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి, ఈ కింగ్డమ్స్ని ఎట్లా పరిపాలించేవాళ్ళు అనే మెయిన్ డౌట్ మనకు వస్తుంది. సో ఎప్పుడు కూడండి కింగ్స్కి విలేజ్ అనేది ఒక బేసిక్ యూనిట్ అన్నట్టు అడ్మినిస్ట్రేషన్కి. సో ల్యాండ్ రెవెన్యూ కలెక్ట్ చేయడం అనేది కూడా యాజువల్గా ఉండేది. సో ఈ కింగ్స్ అందరు కూడా కొత్త కొత్త స్టెప్స్ తీసుకున్నారంట, ఒక ఎకనామిక్గా సోషల్గా పొలిటికల్గా ఎలా స్ట్రెంత్ చేసుకోవాలో. సో ఏమంటారంటే, కొన్ని కొన్ని డిఫరెంట్ పోస్ట్స్ చేసేవాళ్ళంట. ఫర్ ఎగ్జాంపుల్, పోయట్ హరిసేన ఎక్కడండి, హరిసేన అనే వ్యక్తి ఎక్కడున్నాడు, సముద్రగుప్తుడి కాలంలో ఉండు కదా. తను మహాదండ నాయక అంట, ఆర్ చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ లైక్ హిస్ ఫాదర్. సో ఇతను పోయటే కాదు, మహాదండ నాయక అంట. ఎందుకంటే ఈ హరిసేన అనే పోయట్ వాళ్ళ ఫాదర్ కూడా అదే కాబట్టి తనకు కూడా తన వాళ్ళ డాడీ నుంచి ఆ జాబ్ అనేది వచ్చిందని చెప్తారు. ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. సో బిసైడ్స్ ఈ మహాదండ నాయక, హరిసేన కుమార్ అమాత్య అంట. కుమార్ అమాత్య అంటే ఇంపార్టెంట్ మినిస్టర్. అండ్ సంధి విగ్రహిక అంటే సంధి చేసేవాడు, అంటే వార్కి పీస్కి మధ్యలో చేసేవాడు. సో ఈజ్ అ మినిస్టర్ ఆఫ్ వార్ అండ్ పీస్. సో ఇవన్నీ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ చెప్తున్నారండి మనం ఇక్కడ. మహాదండ నాయక అంటేనేమో చీఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్, కుమార్ అమాత్య అంటేనేమో ఇంపార్టెంట్ మినిస్టర్ అని, సంధి విగ్రహిక అంటేనేమో వార్ అండ్ పీస్. ఇవన్నీ కూడా హరిసేనకి ఇచ్చాడు సముద్రగుప్తుడు. కొన్నేమో వాళ్ళ ఫాదర్ నుంచి వచ్చినాయి, కొన్నేమో తను ఇచ్చాడు. సో ఇవన్నీ డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ తోటి జనాల్ని రూల్ చేయడం. ప్రజెంట్ మనకి ఎలా అండి ఫైనాన్స్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ ఉందో అప్పుడు కూడా ఇలా ఉండే అని చెప్పి చెప్తున్నారు. సో తర్వాత ఏమైందండి, ఇట్లా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ పోర్ట్ఫోలియో ఇచ్చేసరికి వాళ్ళు ఇండివిజువల్ గ్రో అయిపోయి వాళ్ళు ఇండివిజువల్గా కింగ్డమ్స్ పెట్టుకున్నారంట. కానీ అది మన ఇండియాలో పాసిబుల్ అయిందా అండి, కంపల్సరీ అందరు మినిస్టర్స్ పిఎం కిందే ఉండాలి. బట్ అప్పట్లో ఇట్లా ఎవరికైతే ఇట్లా ఇండివిజువల్గా ఒక పోస్ట్ ఇచ్చి వాళ్ళకు ఒక ల్యాండ్ అట్లా ఇచ్చేసారో వాళ్ళు చాలా పవర్ఫుల్గా గ్రో అయ్యారంట. అదే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. సో ఒక న్యూ కైండ్ ఆఫ్ ఆర్మీ అనేది స్టార్ట్ అయిందంట. ఏంటంటే అంతకుముందు ఉన్న రూరల్స్ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకి వెల్ ఆర్గనైజ్డ్ ఆర్మీ ఉండేది. అంటే వాళ్ళ ఎలిఫెంట్స్ కానీ, రథాలు కానీ, గుర్రాలు కానీ, ఒక ఫుట్ మీద వెళ్ళే సోల్జర్స్ కానీ ఉండేవంట. సో ఇవే కాకుండా వేరే ఏముండేయండి అంటే, కొంతమంది మిలిటరీ లీడర్స్ ఉండేవాళ్ళంట. వాళ్ళు కింగ్కి ట్రూప్స్ని అందజేసేవాళ్ళంట. వాళ్ళకి ఏది కూడా రెగ్యులర్ శాలరీ ఉండేది కంట. వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే కింగ్ కొంత ల్యాండ్ని వాళ్ళకి ఇచ్చేవంట, పొలాలని కానీ ల్యాండ్ కానీ. వాళ్ళు ఏం చేశారు, ఆ ల్యాండ్ నుంచి రెవెన్యూ తీసుకొని వాళ్ళ సోల్జర్స్ మెయింటైన్ చేయడానికి, వాళ్ళ హార్సెస్ మెయింటైన్ చేయడానికి,
వాళ్ళ మిలిటరీ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేయడానికి వాడుకునేవాళ్ళు. సో వాళ్ళకి రెగ్యులర్ ఇచ్చేవాళ్ళు కదా. సో వీళ్ళందరూ ఎవరండి? సామంతాస్. సామంతాలు, సామంత రాజులు అంటే తెలుసు కదండి, మూవీస్లో చూస్తాం మనము. కింగ్కి సపోర్ట్ చేసే ఒక 10-20 సామంత రాజులు ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్ అన్నట్టు, వాళ్ళకి రెగ్యులర్గా ఏం పే చేయరు, కాకపోతే వాళ్ళకి ల్యాండ్ అనేది ఎలోకేట్ చేసేవారు. ఎప్పుడైతే కింగ్ వీక్ అవుతాడో అప్పుడు వీళ్ళందరూ ఇండిపెండెంట్ అయిపోతారు. మనం చాలా మూవీస్లో చూస్తాం, జస్ట్ ట్రై టు రీకలెక్ట్. సో పల్లవాస్ యొక్క ఇన్స్క్రిప్షన్స్లో ఏముండేయంటే, లోకల్ అసెంబ్లీస్ అంటే లోకల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చునే వాళ్ళంట, వాటినే సభ అంట. సభ అంటే బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ యొక్క గ్రూప్ ఆఫ్ టాకింగ్, ఆ గ్రూప్ ఆఫ్ డిస్కషన్ అనేవాళ్ళంట. సో దీని కింద సబ్ కమిటీస్ ఉండేవి, వాళ్ళు అగ్రికల్చర్ ఆపరేషన్స్, రోడ్స్ వేయడము, లోకల్ టెంపుల్స్ మెయింటైన్ చేసేవంట. సో ఇంకోటి ఏంటంటే యూఆర్ ఉర్. ఉర్ అనేది అంటే విలేజ్ అసెంబ్లీ అంట. ఇక్కడ ఎవరుండేవాళ్ళంటే ల్యాండ్, ఇక్కడ ఎవరైతే బ్రాహ్మిన్స్, నాన్ బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఉండేవాళ్ళంట. అండ్ నగరం అంటే, నగరం అంటే ఏంటండి, మర్చెంట్స్ యొక్క ఆర్గనైజేషన్ అన్నట్టు. సో ఇదేంటండి, పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్స్, మర్చెంట్స్, వీళ్ళే దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళంట. బట్ ఈ లోకల్ అసెంబ్లీస్ తరతరాలు ఉన్నాయంట. ఇక్కడ ఏమేమి నేర్చుకున్నామండి? ఫస్ట్ మనం నేర్చుకు సభ. సభ అంటే బ్రాహ్మిన్ ల్యాండ్ ఓనర్స్ ఉన్నది. ఉర్ అంటేనేమో ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే నాన్ బ్రాహ్మిన్స్ వాళ్ళు. నెక్స్ట్ నగరం అనే ఆర్గనైజేషన్ ఏంటంటే అది గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్. ప్రజెంట్ మనం కూడా చూస్తాం కదండి, చాలా విలేజ్లలో, చాలా టౌన్స్లో కూడా ట్రేడర్స్ అందరికీ ఒక గ్రూప్ ఉంటుంది, ట్రేడర్ అసోసియేషన్ అని. సో ఒక గ్రూప్గా ఉండి వాళ్ళ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోవడానికి, వాళ్ళ గ్రోత్ కోసం వాళ్ళు ఆలోచించుకునే వాళ్ళని చెప్తారు. మరి ఆర్డినరీ పీపుల్ గురించి మరి ఇన్స్క్రిప్షన్స్లో కానీ పోయట్స్లో ఉన్నాయంటే అక్కడక్కడ రేర్గా వచ్చాయంటండి. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, కాళిదాస గురించి తెలుసుకున్నాం కదండి. కాళిదాస ఎవరి కోర్టులో ఉండేవాళ్ళండి? సముద్రగుప్త టూ వాళ్ళ కోర్టులో ఉండేవాడు. తిన గురించి ఏం చెప్తారంటే, తను ఒక ఇంట్రెస్టింగ్ ఒక పోయం రాశాడంట, దాని పేరు అభిజ్ఞాన శాకుంతలం. ప్లస్ ఇది కాకుండా తను కింగ్స్ కోర్ట్, అంటే కింగ్ యొక్క కోర్ట్ ఎలా ఉండేదంటే, కింగ్ అండ్ బ్రాహ్మిన్స్ సంస్కృతిలో మాట్లాడుకునే వాళ్ళు, ఉమెన్ అండ్ అదర్ మెన్ అదర్ దెన్ కింగ్ అండ్ బ్రాహ్మిన్ ప్రాకృతి అంటే లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుకునేవాళ్ళంట. సో మనం అనుకున్నాం కదండి, తను ఒక స్టోరీ రాశాడని, ఆ స్టోరీ వచ్చి అభిజ్ఞాన శాకుంతలం. దానిలో దుష్యంతుడు మరియు శకుంతల మధ్యలో ఒక లవ్ స్టోరీ రాశాడంట. సో దానిలో ఆ సందర్భంలోనే ఒక ఫిషర్ మ్యాన్ గురించి రాశాడంట. సో ఒక ఫిషర్ మ్యాన్ యొక్క పరిస్థితి ఏంటి, ఫిషర్ మ్యాన్ ఎట్లా చూసేవాళ్ళు, తన పవర్స్ ఏంటి, అలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడంట. అది మన ఇక్కడికి అవసరం లేదు. బట్ సో ఒక ఆర్డినరీ పర్సన్ యొక్క లైఫ్ కూడా కొంతమంది పోయెట్స్ ఇలా కాళిదాస లాంటి వాళ్ళు రాయడం వల్ల వాళ్ళకి చాలా క్రేజ్ వచ్చింది లోకల్ పీపుల్లో కూడా. సో నెక్స్ట్ చూద్దామండి. సో మరి ఫారెన్ పోయెట్స్, ఫారెన్ ట్రావెలర్స్ ఏం రాలేదా అంటే, ఫాహియన్, మనం ఇన్ ద లాస్ట్ చాప్టర్లో అనుకున్నాం కానీ ఫాహియన్ కూడా ఇండియాకి వచ్చాడని, జియాంగ్ జుంగ్ ఆయన కూడా ఫారెన్ ట్రావెలర్. సో ఈ ఫాహియన్ అనే పర్సన్ ఏం చేశాడంటే, ఒక అంటచబుల్ అనే పర్సన్ ఎలా ఉండేవాడంటే, వాళ్ళు మార్కెట్ ప్లేస్కి వచ్చినప్పుడు తను ఒక చెక్కతో తట్టేవాడంట, తను వస్తున్నానని. తను రోడ్ పక్కన ఏ ఐటమ్స్ కానీ జనాల్ని కానీ టచ్ అవ్వకుండా తను అలర్ట్ చేసేవాడు, తనని తను అలర్ట్ చేసుకునేవాడంట వాళ్ళు తెలడానికి. సో బాణభట్ట అని హర్ష చరిత్ర రాశాడు హర్షవర్ధన్ కోర్ట్లో, తాను కూడా కింగ్స్ ఆర్మీ ఎలా ఉండేది, దానిలో ఎన్నెన్ని ఎలిఫెంట్స్ ఉండేవి, ఎలా ఉండేది, ఒక మార్కెట్ ఎలా ఉందనేది తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇక్కడ మనకు బేసిక్గా చాప్టర్ ఏం చెప్తుందండి, ప్రశస్తి అంటే ప్రేజ్ ఆఫ్ కింగ్. ప్రేజ్ ఆఫ్ కింగ్లో ఏమొస్తుంది, తన యాన్సిస్టర్స్ గురించి, కింగ్ యొక్క లైఫ్ గురించి ఉంది. అలానే ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ కూడా ఉన్నాయి. ప్లస్ ట్రావెలర్స్ పోయిట్స్ రాసిన స్టోరీలో ఆ పోయంలో ఒక కామన్ పీపుల్ యొక్క లైఫ్ గురించి, ఆర్మీ గురించి అన్ని డిస్క్రైబ్ ఉంది. అంటే డైరెక్ట్గా ఇప్పుడు మన బుక్స్లో మనం చదువుకుంటున్నాం కదండి, ఒక కింగ్కి ఇది ఉంది, ఒక కింగ్కి ఇంత ఆర్మీ ఉంది. అలానే వాళ్ళు పోయమ్స్లో ఇవన్నీ ఇన్స్క్రైబ్ చేశారు. ఆ పోయమ్స్లో అవన్నీ ఇన్స్క్రైబ్ చేయడం వల్లే మనలాంటి వాళ్ళు అది డీకోడ్ చేసి, అంటే మన ఫోర్ ఫాదర్స్ డీకోడ్ చేసి ఇవ్వడం వల్ల మనం ఈజీగా చదువుతున్నాం. సో ఈ ప్రశస్తీస్ కానీ, ఇన్స్క్రిప్షన్స్ కానీ, పోయమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒక సోర్స్ ఆఫ్ అవర్కి హిస్టరీ ఇన్ఫర్మేషన్. అండి దట్స్ ఎండ్ ఆఫ్ అవర్ చాప్టర్. నేను అన్ని చాప్టర్స్ కింద కూడా ఈ క్వశ్చన్ ఆన్సర్స్ డైరెక్ట్గా పెట్టేస్తాను, డిస్కస్ చేయడానికి మనకు అంతగా టైం లేదు. బట్ యూ ట్రై టు రీడ్ దిస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్ కూడా ఈ చాప్టర్లో ఉన్నాయి, చాలా ఈజీ కూడా. సో దిస్ అవర్ 11th చాప్టర్ అండి, అండ్ దెర్ ఈస్ ఓన్లీ వన్ మోర్ చాప్టర్ టు కంప్లీట్ అవర్ కంప్లీట్ ఎన్సీఆర్టీ క్లాస్ 6th. సో నేను చెప్పినట్టుగా ప్రతి వీడియో కింద కూడా ఆన్సర్స్ ఉంటాయి, మీరు ఒకసారి రీచెక్ కూడా చేసుకోవచ్చు. ఒక 1-2 డేస్లో ప్రతి ఒక్క వీడియో కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి 11. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్, అండ్ హిస్టరీ కూడా బాగా చూస్తున్నారు వీడియోస్. నేను చూసా ఫస్ట్ వీడియో నుంచి కూడా చూస్తున్నారు. సో మీకు ఎప్పుడైనా ఏ డౌట్ ఉన్నా ఏదో ఒక చాప్టర్ ఓపెన్ చేసి ర్యాండమ్గా వినండి,
ఒకసారి విన్నాం కదా అయిపోయిందనే కాకుండా మీకు ఎప్పుడు వినాలనిపించినా ఏదో ఒక ర్యాండమ్గా ఒక చాప్టర్ ఓపెన్ చేసి వినండి. విన్నదైనా పర్లే మళ్ళీసారి వినండి. సో ఇట్ విల్ బీ రిజిస్టర్డ్ ఇన్ యువర్ మైండ్ ఫర్ ఫర్ ఎవర్. ఓకే అండి, చలో బిఫోర్ క్లోజ్ అవర్ సెషన్ అవర్ ఫేమస్ స్లోగన్ దట్ ఈస్ జై హింద్. టేక్ కేర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ.